షాక్ లో ఉన్నది యాంకర్ ఇంకో యాంకర్ కి ఇట్లా పడుకొని మంచిగా నిమ్మలంగా పడుకుందాం పెద్ద అంతా ఇన్వెస్టిగేషన్ చేసుకొని పోండి అని కూర్చున్నావు. ఇక ఏంటి అన్నట్టు ఇది బేసిక్ గా ఏంటంటే ఈ స్టోరీ వచ్చేసి ఓన్లీ నేను డైరెక్టర్ హీరో కొంచెం పెంపించుకోవడానికి మీ చెప్పేసి సీనియర్ అని లేదు లేదు తను 2 ఇయర్స్ జూనియర్ బట్ హైట్ మాత్రం తను మీకన్నా మించి 4 ఇయర్స్ మించి అంటే మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటారు ఎలా హత్య చేయాలి తప్పించుకోవాలి దీంట్లో మెసేజ్ ఉంటది నవరసాలు ఏమున్నాయి అన్ని రసాలు ఇందులో ఉంటాయి ఏం చేశాయంటే కొంచెంసేపు నేను తీసుకుంటాను కొంత రొమాన్స్ కూడా ఉన్నట్టుంది కదా అన్ని ఉన్నాయి అదే అంటున్నారు నవరసాలు అలీ గారు వస్తారు వరణి గారు వస్తారు సుమన్ గారు వస్తారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలా ఉండే వాళ్ళతో వర్క్ చేయడం పెద్ద వాళ్ళతో ఆర్టిస్ట్ వర్క్ చేయడం వాళ్ళు వస్తున్నప్పుడు అందరూ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే చెప్తారు కదా హామ్ గా ఉండే సార్ వాళ్ళు వాళ్ళు మాట్లాడే ఫ్యాన్ అబ్బా ఆర్జీ గారి ఫ్యాన్ అయితే రొమాంటిక్ ఉండాలి అంటే మేము ఏంటంటే క్రైమ్ లో రొమాంటిక్ చూస్తాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది మిస్టరీ. అసలు చూస్తే ఆ ట్రైలర్ అంతా ఏదో హత్య జరిగింది ఎవరు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఉంటుంది అసలు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటిది స్టోరీ అండ్ ఈ అబ్బాయి ఎవరో కానీ ఇది తెలుసా మీకు? తల్లాడ సాయి గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా అయ్యారు అండ్ చాలా సినిమా కూడా ప్రొడ్యూసింగ్ కూడా చేయడం జరిగింది అండ్ తన మూవీకి తనే కూడా యాక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ హీరోయిన్ వచ్చేసి మన స్వప్న గారు ఉన్నారు. తను యాంకరింగ్ చేస్తూ ఇవాళ ఆర్టిస్ట్గా మనకు పరిచయం అయ్యారు మిస్టరీ ద్వారా అండ్ తన మూవీ ముచ్చట్లేదో తన మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? కానీ షాక్ లో ఉన్నది యాంకర్ ఇంకో యాంకర్ కి చాలా హ్యాపీ ఉన్నానండి. ఓకే ఏంటి సాయిబాయ్ ఇది ఏది ఎప్పటి నుంచి ఇచ్చావు ఎంట్రీ ఏంటి అసలు? ఇట్లా పడుకొని మంచిగా నిమ్మలంగా పడుకున్నాం పెద్ద అందరూ ఇన్వెస్టిగేషన్ చేసుకొని పోండి అని కూర్చున్నావు ఇక ఏంటి అన్నట్టు ఇది? బేసిక్ గా ఏంటంటే ఈ స్టోరీ వచ్చేసి ఓన్లీ నేను డైరెక్టర్ హీరో చేశాను ప్రొడ్యూసర్ వచ్చేసి వెంకట్ పులగం గారు. ఈ సినిమా నాకు రావడానికి కారణం రవిరెడ్డి గారు మన దక్ష మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేశారు ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ చేశాను అది కూడా మీరు ప్రమోట్ చేసి సక్సెస్ చేశారు. సో ఆ నేచర్ నాది నచ్చింది అన్నకి రవిరెడ్డి అన్నకి నచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు వెంకట్ పులగం గారు ఉన్నారు. సో నా దగ్గర ఒక స్టోరీ ఉందని నేను చెప్పడం వాళ్ళకి అదే టైంలో ప్రొడక్షన్లోకి రావాలనుకోవడం సైమల్టేనియస్గా ఇద్దరికి ఓకే అనుకున్నాం. జూలై 3వ తారీఖు షూటింగ్ స్టార్ట్ చేసాం మొన్న. జూలై 19కి షూట్ అయిపోయింది. ఈ 2 మంత్స్లో పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ గా రెడీ. ఇప్పుడు బయట దగ్గర చేసినప్పుడు ఇంకా మనం ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్ గా నేను తీసుకోండి నేను 10 మందికి ఎలా లైఫ్ ఇస్తూనే ఉంటా ప్లాట్ఫామ్ ఆయన ద్వారా కూడా ఇంకో 10 మందికి ప్లాట్ఫామ్ వస్తుంది. స్వప్న గారు ఎలా అనిపించింది ఈ మూవీలో యాక్ట్ చేయడం? నాకు చాలా హ్యాపీ ఎందుకంటే నమస్తే సెర్జీ ఓన్లీ నేను సాయి అండ్ శోభన్ మా ముగ్గురు పరిధిలోనే జరిగింది. కానీ ఈ సినిమాలో సీనియర్ మోస్ట్ యాక్టర్స్ తనికెల వర్ణి సార్ సుమన్ గారు ఆలీ సార్ ఆ తర్వాత గడ్డం నవీన్ గారు నేను ఈవెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ సత్య ఆకిల్ల గారు అండ్ చాలా బాగుంది వీళ్ళతో కలిసి వర్క్ చేయడం. ఓకే అండ్ హీరోయిన్ గా దీంట్లో యాక్ట్ చేయడం సాయి గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? ఎందులో చూసినా అంటే నమస్తే సేర్జీ కంప్లీట్ డీ గ్లామరస్ గా ఇందులో కంప్లీట్ గా ఎడుస్తూనే ఉండాలి అంటే స్వప్న ఫీల్ అవుతుంది నీ డైరెక్షన్ చేయాలంటే నేను టార్చర్ రా ఉంటుంది. అంటే బీటెక్ నుంచి ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఊరికే తిట్టుకుంటూ ఉంటాం. అదేంటంటే పర్సనల్ గా సినిమా పరంగా వచ్చేసరికి ఏంటంటే లేదు స్వప్న ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి స్వప్న ఎందుకంటే ఈ సినిమాలో మనం అనుకుంటాం మన ఫ్రెండ్స్ దగ్గర మనం కొంచెం జాలీగా ఉండొచ్చు మనం ఏం చెప్తుంది నడుస్తుంది అని. కానీ ఇక్కడ తన ప్రొఫెషనల్ వేరు ఫ్రెండ్స్ లో వేరు ఉంటారు. ఆయన బీటెక్ ఫ్రెండ్స్ అన్నారా? నేను బీటెక్ కాదు నేను ఎంబీఏ తను బీటెక్ తన మా సీనియర్ సేమ్ కాలేజ్ కొంచెం పెంచుకోవడానికి మీ చెప్పేసి సీనియర్ అని. లేదు లేదు తను 2 ఇయర్స్ జూనియర్ బట్ హైట్ మాత్రం తను మీకన్నా మించి 4 ఇయర్స్ మించిపోయింది. ఇక్కడ ఇందులో కూడా యాక్టింగ్ లో కూడా సన్నివేశం లో తనకిల్ల వర్ణి గారు కూడా నేను చెప్పలేదు స్వప్నకి ఇట్లా చేయాలని ఆయన కూడా ఇంప్రెస్ చేసింది ఒక ఎమోషనల్ సీన్ లో ఆయన కూడా మెచ్చుకొని అరే ఈ అమ్మాయి నీతో ఏదో సినిమాలు చేసింది అంటే నమస్తే సేట్ చేశారంటే రైట్ రైట్ కరెక్ట్ అని ఆయన కూడా గుర్తుపట్టి మళ్ళీ బాగా మెచ్చుకున్నారు. ఓకే వీళ్ళని సీనియర్ ఆర్టిస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కొత్త వాళ్ళతో చేయడం అంటే ఒక అంటే ఆఫర్ ఇస్తున్నట్టు కానీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ రావడం అంటే గ్రేట్ దీనికి ఎలా ఒప్పించాడు? ఇక్కడ ఏంటంటే మన సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చింది అలీ గారికి వెళ్ళి ఫస్ట్ సింగిల్ సిట్టింగ్ నెక్స్ట్ తనికెల వర్ణి గారు సుమన్ గారు వీళ్ళు అంటే సినిమాలో ఒక 10 మంది ఉంటే 8 మంది సీనియర్ యాక్టర్లే ఉంటారు. దేనికోసం అంటే సినిమాలో కంటెంట్ అలా ఉంటుంది సినిమాలో ఒక మర్డర్ జరుగుతుంది ఆల్రెడీ మీరు అన్నారు కాబట్టి ఆ మర్డర్ని
ఎవరు ఏం చేశారు అనేది ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది. అంటే ఒక డిటెక్టివ్ వచ్చి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు చేశారని చెప్తాడు, ఒక పోలీస్ ఆయన వచ్చి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిందని చెప్తాడు, ఒక కెమెరామెన్, ఒక జర్నలిస్ట్ బుజ్జి లైక్ ఈ క్యారెక్టర్లు ఉంటాయి శ్వేత గారి వాళ్ళు వాళ్ళ వర్షన్లు చెప్తారు. అంటే ఒక క్రైమ్ ని మూడు వేరియేషన్ లో చూపించడం అనేది డిఫరెంట్ గా వస్తుంది. స్టోరీ రైటర్ ఎవరండి దీనికి? నేను శివకాకు గారు. అంటే తన మెయిన్ రైటర్ ప్లాట్ అనేది చూసారా అలాంటి హత్య? లేదు లేదు, సరదాగా మా రైటర్ శివకాకన్నతో చాలా సార్లు డిస్కస్ చేస్తుంటున్నారు. అయితే అన్నయ్య అనమాట, అన్నయ్య అన్నారు, శివకాక అన్నయ్య అన్నారు, సాయి ఇట్లా ఒక క్రైమ్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఎట్లుంటుంది అంటే, అవునన్నా నాకు కూడా ఇలాంటిది నచ్చిందని అప్పుడు ఇద్దరం అనుకున్నాం. ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనుకున్న స్టోరీ. తర్వాతకి ఎన్నో క్రైమ్ స్టోరీస్ వచ్చినప్పుడల్లా మేము అనుకునేటోళ్ళం, అరే అలా జరగట్లేదు ఏంది బయట, కానీ కొన్ని కొన్ని కనెక్ట్ అయ్యాయి. శుభకార్యాలు జరగలేదని ఆలోచించే వాళ్ళు ఉండాలని, క్రైమ్ గురించి అలా బయట జరగట్లేదు ఏంటని ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు అంటే సైకో లాగా. అయ్యో మా ఆర్జీవి గారు సైకో అవుతారా? అంటే ఆర్జీవి ఫ్యాన్ అబ్బా. ఆర్జీవి గారి ఫ్యాన్ అయితే రొమాంటిక్ ఉండాలి. అంటే మేమేందంటే క్రైమ్ లో రొమాన్స్ చూస్తాం, సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటది, అరే క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తారా అంటారు పైన ఆఫీసర్, సార్ క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ సార్ పోలీస్ స్టేషన్ పోదాం అంటే లేదు ఇక్కడ చేస్తే మజా అంటారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా క్రైమ్ లానే ఉంటాయా? లేదు, అంటే మీరు ఒక మెసేజ్ ఇవ్వాలనుకో ఎలా హత్య చేయాలి తప్పించుకోవాలి, దీంట్లో మెసేజ్ ఉంటది, నవరసాలు ఏమున్నాయి అన్ని రసాలు ఇందులో ఉంటాయి. అడుగుతుంటే స్టోరీ చెప్పేలా, అదే స్టోరీ చెప్పినా కూడా లేదు మనకన్నా ఎక్స్పీరియన్స్, స్టోరీ చెప్పిన ఆడియన్స్ కి ఏంటంటే చూస్తే అర్థం అవుతుంది. ఇంకోటి అక్టోబర్ 13 రిలీజ్ చేయడానికి కూడా కారణం ఉంది ఏంటండి చెప్పండి, వరల్డ్ సినిమా డే, నేషనల్ సినిమా. సో ఆ రోజు ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మన ఫ్రెండ్స్ అయినా కూడా మల్టీప్లెక్స్ సినిమా చూడాలనుకుంటే 250 రూపీస్ లేదా 150-200 ఉంటాయి కాస్ట్ ప్రైస్, ఒక్కడ వెళ్ళి చూడొచ్చు. కానీ ఒక 3-4 వెళ్ళి బ్యాచ్ చూడాలంటే 1000 రూపీస్ 1500 అయిపోతే మళ్ళీ పాప్కార్న్ అంటే 3000 ఈజీగా అయిపోతుంది, దాని బదులు పార్టీ చేసుకుందాం రా అనుకుంటాం. బట్ ఏంటంటే ఈ సినిమా చూడడానికి నేనే పార్టీ ఇస్తున్నా, అదేంటంటే 99 రూపీస్ కే టికెట్ ఆఫర్ ఉంది. అంటే నేను కాదు ఆ రోజు 13th 1 వీక్ రన్ అవుతుంది, ఆ 1 వీక్ రన్ అవుతుంది, 13th మాత్రం కన్ఫర్మ్ గా తెలియజేస్తున్నారు. సో కాబట్టి 13th రోజు అనేది బుక్ చేసుకున్న వాళ్ళకి 99 రూపీస్ కి టికెట్ అనేది ఉంటుంది. నాది అరౌండ్ 40 థియేటర్స్. 40 థియేటర్స్ అంటే మనం చాలా మంది 100 థియేటర్లు ఉండదు అవసరం లేదు, సినిమా బాగుంటే 40 థియేటర్లు కాస్త ఉంటే సరిపోతుంది. ఓకే, స్వప్న గారు ఎలా అనిపించింది వర్కింగ్ సెకండ్ పార్ట్ సెకండ్ మూవీ కదా తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అంటే అన్నోన్ పర్సన్స్ తో చేస్తే కొంచెం భయం అనిపిస్తుంది. ఇది ఏంటంటే నా ఇంట్లో ఉన్నట్టుగా చుట్టూ అందరు మన వాళ్ళే కదా, అటు ఖమ్మం శోభన్ అండ్ తర్వాత వెంకట్ పుల్గం గారు, వెంకట దుగ్గిరెడ్డి సార్, రఘురెడ్డి సార్, వీళ్ళందరితో నేను కలిసి వర్క్ చేయడం ఫస్ట్ టైం. బట్ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు, చాలా హ్యాపీ. ఓకే, మీరు ఒక యాంకర్ గా ఉండే యాంకర్ నుంచి ఆర్టిస్ట్ గా అవ్వడం, అంటే యాంకరింగ్ ఈజీగా ఉందా యాక్టింగ్? అంటే 10 ఇయర్స్ గా నేను యాంకరింగ్ యాంకర్ గా రాణిస్తున్నాను కాబట్టి యాంకరింగ్ ఈజీ, బట్ యాక్టింగ్ చాలా కష్టం నాకు తెలిసి. ఏంటి అంటే ప్రపంచం మొత్తం అతి కష్టమైన పని యాక్టింగ్. ఓకే, అందులో ఈయన ఇచ్చిన క్యారెక్టర్ ఇంకా ఏడ్స్ గ్లిజరింగ్లు ఎన్ని అయిపోయినాయండి? లేకుంటే ఒక సీన్ లో ఒక సందర్భంలో ఉంటుంది స్వప్న, ఈ సీన్ లో నువ్వు కూర్చుంటూ ఏడుస్తావు కానీ కన్నీళ్ళు అవసరం లేదంటే మళ్ళీ మేకప్ మ్యాన్ పిలుపుకొని గ్లిజరింగ్ వేసుకొని, అంటే తన దగ్గర కెమెరా సడన్ గా ఏం చేశాను ప్యానింగ్ షాట్లు ఎక్కువ, మా డిఓపి కెమెరామెన్ సుధాకర్ గారు ఏంటంటే స్టేబుల్ షాట్లు వద్దుతాయి నాకు ప్యానింగ్ ఉండ, వాడు తను కాంప్రమైజ్ కాబట్టి సుధాకర్ కూడా. సుధాకర్ ఏం చేశాడంటే ఒక సీన్ లో ఆర్టిస్టులు అక్కడ ఉన్నా లేకపోయినా కూడా తీసుకెళ్తాడు కెమెరాని, మళ్ళీ నేను ఎక్కడ బాగా చేయలేదు అనుకుంటారు, మళ్ళీ నేను బాగా చేయాలని స్వప్న గ్లిజరింగ్ లేని సీన్ లో కూడా గ్లిజరింగ్ పెట్టుకొని కొన్ని సీన్లు కావాలని తెప్పించుకొని నేర్చుకుంటూ కూర్చుంది. మహానటి మహానటి కొన్ని కొన్ని ఫొటోస్ చూసి అందరూ అంటే వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు మీకు కూడా ఫోటో చూపిస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా జూనియర్ మహానటి జూనియర్ సావిత్రి యాంకరింగ్ లో జూనియర్స్ మానేవాళ్ళు. నాకు ఖమ్మంలో 9 ఇయర్స్ ఉన్నాను, ఈ ఇయర్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను 2023 జనవరి. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ ఈవెంట్ జరిగిన కార్పొరేట్ బర్త్డే ఎనీ ఈవెంట్, సో జూనియర్స్ మానేవాళ్ళు. హైదరాబాద్ వచ్చిన తర్వాత పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను, ఇక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా జూనియర్స్ మానేసారు, చాలా హ్యాపీ. సూపర్. అండ్ సాయి గారు మీరు కూడా చాలా ఇండస్ట్రీకి రావడం అంటే చాలా స్ట్రగుల్స్తోనే వచ్చారు, అంటే ఫస్ట్ ఏ ఇయర్ వచ్చారు మీరు ఇక్కడికి? 2016లో ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను, అంతకుముందు 50 షార్ట్ ఫిల్మ్ తీసాను, 50 షార్ట్ ఫిల్మ్లో సీఎం కేసీఆర్ గారితో స్టేట్ వైజ్గా 3rd అవార్డు వచ్చింది. అది అవార్డు రాగానే అమ్మ మన షార్ట్ ఫిల్మ్లో కింగ్ అయిపోయినాక నెక్స్ట్ సినిమానే అని
ప్రొడ్యూసర్లను ఎవరిని అప్రోచ్ అవ్వకుండా కొంతమంది నవ్య మళ్ళీ సొంత డబ్బులు పెట్టుకుని మనం రిలీజ్ చేయడం జరిగింది. 2016 స్టార్ట్ చేసినాం ఎందరో మహాన్ బోల్ సినిమా, అది లాస్ అయిపోయింది ఒక 1.5 crore. ఏం కదా అది నేర్చుకున్నాం అనుకోవాలి, లాస్ అనేది ఎవరికి పోగొట్టలేదు. కానీ 2016 నుంచి అలా జర్నీ స్టార్ట్ అవుతూ మధ్యలో మళ్ళీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో 2020 అది నేషనల్ అవార్డు. మళ్ళీ ఆ 2 అవార్డులు వచ్చేసరికి నాకు కొంచెం సపోర్టింగ్ అనమాట ఇండస్ట్రీలో, సరే నేను ఎక్కడ పోయినా కూడా ఏదో ఒకటి చేసి ఉండగలుగుతా, అటు ప్రొడ్యూసర్గా చేసుకోవచ్చు, అటు డైరెక్టర్గా చేయగలుగుతా, అటు ఆర్టిస్ట్గా చేయగలుగుతా, ఏదో మీ అందరి సపోర్ట్. అందరు సపోర్ట్ అయింది, ఇండస్ట్రీ మొత్తం మీ గుప్పెట్లో పెట్టుకున్నారు ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. సాయి గారి ఆర్టిస్ట్ కావాలంటే కథమా, ఓకే మనోడే అంటే అదే అది అదొకటి నేను సంపాదించుకున్నా. ఎలా సంపాదించుకున్నా తొందరగా ఇంత మాట? ఓకే మన మాట మంచిది అయితే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనేది నేను మా గురువు గారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అండ్ భరణి గారు ఇద్దరు అంటే ఇద్దరు ముగ్గురు మంచి వెల్ విషయర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు ఒకటే చెప్తారు మనం తప్పు చెప్పినాం కదా కానీ అబద్ధం చెప్పకుండా ఇండస్ట్రీలో ఉంటే. సాయి గారు అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, డైరెక్టర్ కావాలన్నా లేకపోతే ప్రొడ్యూసర్ కావాలన్నా లేకపోతే యాక్టర్ కావాలన్నా? ఫిల్మ్ మేకర్. అమ్మా ఎందుకంటే నాకు సూటబుల్ స్టోరీస్ ఉంటే నేను పక్కా చేస్తా. ఇప్పుడు దక్ష సినిమాలో ఆ క్యారెక్టర్ నాకు సూటబుల్ ఉండదు, ఏది హీరో క్యారెక్టర్. అవును దానికి శరత్ బాబు గారి అబ్బాయి మాత్రమే దానికి సూటబుల్ అవుతాడు ఆ క్యారెక్టర్. అది భరణి గారి రిఫరెన్స్ ద్వారా ఆ ప్రాజెక్ట్ అబ్బాయిని హీరో పెట్టి అలా చేయడం జరిగింది. కట్ చేస్తే దాంట్లో సెకండ్ హాఫ్ లో విలన్ క్యారెక్టర్ చేస్తా, అది ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వలేదు బేసిక్ గా. సో దాని ద్వారా సినిమా కూడా దక్ష కదా అది కూడా సస్పెన్స్ అట్లే ఉంటుంది, పోవడం 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 ఉంటుంది. ఇదేమో వచ్చి వెతుకుతున్నారు నిన్ను. అవును అంటే డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. అవును ప్రొడ్యూసింగ్ అలా ఉంది, మీరు చేసే యాక్టింగ్ కూడా అలా ఉంది. నా ఫ్యూచర్ లో కూడా ఏంటంటే నేను ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఉంటే నాకు సూటబుల్ స్టోరీస్ వచ్చినప్పుడు పెద్ద ఫైట్లు చేయాలని మన వల్ల కాదు, నా పర్సనాలిటీగా సెట్ అవ్వదు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే ఇలాంటి ఏదైనా ఉంటే తప్పకుండా. మీరు కూడా చాలా మూవీస్ యాక్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారా కదా ఫ్రెండ్స్, మా ఇంటర్వ్యూ కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ ఉంటుంది, టంగ్ను కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.